హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంటర్నెట్ లేకుండా మన బ్యాంక్ అకౌంట్కి మన ఫోన్పేకి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, సో నేను ఈ వీడియోలో వీటి గురించి కంప్లీట్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఇది క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇంటర్నెట్ లేకుండా ఫోన్పేకి లేదా మన బ్యాంక్ అకౌంట్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? సో చాలామందికి ఈ ప్రాబ్లం అయితే వస్తుంది, మనం ఎవరికైనా మనీ సెండ్ చేసేటప్పుడు సో ఆ మనీ అనేది వాళ్ళకి వెళ్ళదు అండ్ మనకి రావు, సో మనీ అనేది మిడిల్లో అయితే ఉండిపోతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం చాలా ప్రాబ్లం అయితే ఫేస్ అయితే చేస్తామన్నమాట. సో నాకు ఇది హెల్ప్ అయితే అయ్యింది. సో మీరు కూడా ట్రై చేయండి, ఇంటర్నెట్ లేకపోతే మీరు ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి, మీకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో దీనికోసం మీరు ఎలాంటి యాప్స్ అయితే యూస్ అయితే చేయక్కర్లేదు, జస్ట్ మీ మొబైల్ నెంబర్ అనేది మీ బ్యాంక్కి లింక్ అయితే ఉంటే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు మీ డైల్ ప్యాడ్లోకి అయితే వెళ్ళండి. సో డైల్ ప్యాడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ *99*# డైల్ అయితే చేయండి. డైల్ చేసిన తర్వాత మనకి ఈ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. సో సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, పెండింగ్ రిక్వెస్ట్, ట్రాన్సాక్షన్, యూపీఐ పిన్. సో ఇక్కడ మీరు మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మనీ సెండ్ చేయాలి కదా, సో మనీ సెండ్ చేయాలంటే సెండ్ మనీ దగ్గర క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను నెట్ అయితే కనెక్ట్ అయితే చేయలేదు. సో రిప్లై దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 1 ఎంటర్ చేసి రిప్లై దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి సెండ్ మనీకి కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. మీరు మీ మొబైల్ నెంబర్, యూపీఐ ఐడి, సో మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఇస్తాను. సో రిప్లై దగ్గర 3 అనేది టైప్ చేసి రిప్లై దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యూపీఐ ఐడి అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు రిప్లై దగ్గర క్లిక్ చేసి సో మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ యూపీఐ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత రిప్లై దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి మీరు ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారు కదా, సో ఆ యూపీఐ ఐడికి ఏ నేమ్ లింక్ అయ్యి ఉందో సో ఆ నేమ్ మీకు ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. సో నాదైతే ఇచ్చాను, సో ఇక్కడ ఇది డిస్ప్లే అయితే అవుతుంది నా నేమ్ అనేది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఎంటర్ అమౌంట్ అయితే అడుగుతుంది. సో రిప్లై దగ్గర అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంత అమౌంట్ సెండ్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ 10 రూపీస్ అనేది ఎంటర్ అయితే చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత రిప్లై దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి రిమార్క్స్ అడుగుతుంది. సో మీరు రిమార్క్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. సో నేను ఒక రిమార్క్స్ అయితే పెడతాను, సెండింగ్ ఫ్రమ్ ఆఫ్లైన్ మోడ్ సెండింగ్ ఫ్రమ్ ఆఫ్లైన్ మోడ్ అయితే రిమార్క్స్ అయితే ఇచ్చాను. సో ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, సో మనకి మనీ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. రిప్లై దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి మళ్ళీ కన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది అన్నమాట. సో అదైతే చెక్ చేసుకోండి, డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేది. సో ఇక్కడ మీకు ఎంటర్ యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. సో మీరు మీ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ నా యూపీఐ పిన్ అయితే ఎంటర్ అయితే చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత రిప్లై దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే సో మనకి మనీ అనేవి ట్రాన్స్ఫర్ అయితే అయినాయి 10 రూపీస్ అనేవి. సో నేను ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చానో సో ఆ యూపీఐ ఐడికి మనీ అనేది ట్రాన్స్ఫర్ అయితే అయినాయి అండ్ నా అకౌంట్లో మనీ కూడా కట్ అయితే అయినాయి. సో ఈ విధంగా మీరు ఇంటర్నెట్ లేకుండా మీరు మీ బ్యాంక్ అకౌంట్కి కానీ ఫోన్పేకి కానీ ట్రాన్స్ఫర్ అయితే చేయొచ్చు. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను నా బ్యాంక్ అకౌంట్లోకి మనీ రిసీవ్ అయినాయా లేదా అనేది. సో మనం ఏదైతే రిమార్క్స్ మెన్షన్ చేసాం కదా, సో ఆ రిమార్క్స్తో పాటు మనకి ట్రాన్సాక్షన్లో అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు నేను నెట్ ఆన్ చేసి అయితే చూపిస్తాను. ఫోన్పే అయితే ఓపెన్ అయితే చేసి చూపిస్తాను అండ్ ఇక్కడ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10 రూపీస్ అయితే రిసీవ్ అయితే అయినాయి. సో ఇక్కడ మీరు మెసేజ్ చూసినట్లయితే సెండింగ్ ఫ్రమ్ ఆఫ్లైన్ మోడ్ అండ్ గుర్తుపెట్టుకోండి, సో ఇది ఓన్లీ ఐడియాకి మాత్రమే వర్కౌట్ అయితే అవుతుంది. సో జియోకి అయితే నేను ట్రై చేశాను బట్ జియోకి అయితే రావట్లేదు మనకి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ సమీర్ భార్గవ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ నౌ.